हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी प्रसन्नास चैनल। इवाला मनम मुनगाकु प्रामुख्यता तेलुसुकोबोतुन्नाम। मुनगाकु अन्नी विधाला मंचिदंडी। असलु इंको विषयं तेलुसा, मुलक्काड लेकपोते सांबार रुचे रादु। इदि एव्वरैना नम्मालसिंदि। सांबार्लो वेसिन मुलक्काडनि जुर्रुकुनि तिनालने अंदरिके उंटुंदंडी। अलागे मुनगाकुनि कूडा वाडडं अलवाटु चेसुकोवालि। దాంట్లో ఉన్న పోషక విలువలు అంతా ఇంతా కాదండి। అందుకనే ఈ చెట్టుని ది ట్రీస్ ఫర్ లైఫ్ అని పేరు కూడా ఇచ్చారండి ఈ ఆకుకి ఈ చెట్టుకి। ఒక సామెత కూడా ఉందండోయ్, బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అని ఒక పాత సామెత। కానీ ఇప్పటి రోజుల్లో కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్ళు బతకొచ్చు అని మనం అనుకోవచ్చు। ఎందుకంటారా, 100 గ్రాములు తాజా మునగాకులో నారింజ కన్నా 7 రెట్లు సి విటమిన్ ఉందండి। అదేవిధంగా క్యారెట్ కన్నా 4 గింతల కాల్షియం ఉంది। అరటిపండు కంటే 3 ఇంతల పొటాషియం ఉందండి। పాలకూర కన్నా 3 ఇంతలు ఎక్కువ ఐరన్ ఉందండి అందులో। బాదం పప్పు ప్లేస్లో ఈ మునగాకును తినండి, విటమిన్ ఇ సమృద్ధిగా మనకు వస్తుంది। పెరుగులో మంచి ప్రోటీన్, అలాగే అంతకంటే ఎక్కువ ప్రోటీన్ ఈ మునగాకులో ఉందండి। అంటే 20 గ్రాముల మునగాకు తిన్నామనుకోండి, మనకి కావలసినంత విటమిన్ ఏ విటమిన్ సి వచ్చేస్తాయి। అలాగే కాల్షియం ఐరన్ ప్రోటీన్ కూడా ఈ మునగాకులో నుంచి లభిస్తాయండి మనకి। కంటి చూపుని మెరుగు చేసుకోవాలనుకున్నారు అనుకోండి, తరచూ ఈ మునగాకును తినండి। ఈ మునగాకును తినడం వలన మన కంటి చూపు చక్కగా మెరుగుపడుతుందండి। మునగాకు మంచి ఔషధ విలువలున్న ఆకండి। ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కనీసంలో కనీసం 300 రకాల జబ్బుల్ని నివారిస్తాయటండి। ఈ మునగాకుని తరచూ తీసుకోవటం వలన క్యాన్సర్, బీపీ, గుండె జబ్బులు, డయాబెటిక్స్ ఇవన్నీ మన దరిదాపుల్లోకి రావనుకోండి। ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకును లేదా టీ స్పూన్ పొడినో రోజు వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి అవుతుంది, రక్తం కూడా సమృద్ధిగా ఉంటుందండి। మునగాకులో బీటా కెరటిన్ ఎక్కువగా ఉండడం వలన కంటి నరాలు చాలా బలంగా ఉంటాయి, రేచీకటి కూడా రాదండి। ఎన్ని చెప్పుకున్నా మునగాకు ఎక్కువ తినే వాళ్ళకి రోగనిరోధక శక్తి బాగా మెండుగా ఉంటుందండి। మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, అందులో కొవ్వు ఉంది, పీచు పదార్థాలు ఉన్నాయి, విటమిన్ ఏ ఉంది, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ మెండుగా ఉన్న మునగాకుని తరచూ మన ఆదరువుల్లో చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిదండి। మూత్ర సమస్యలకి మునగాకు బెస్ట్ మెడిసిన్ అండి। ఆకుల్ని ముద్దలాగా చేసి క్యారెట్ రసంలో కలిపి 10 గంటలకు ఒకసారి ఇచ్చి చూడండి, వాళ్ళకి మూత్ర సమస్యలు నయమవుతాయి। దాంతోపాటుగా హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు కూడా తొలగిపోతాయండి। గుప్పెడు మునగాకు 1 గ్లాసు వాటర్ ఈ 2 తీసుకుని బాగా నీళ్ళల్లో మరిగించేసి ఆ నీళ్ళని వడగట్టి అందులో 1 అరచెక్క నిమ్మకాయి 1 అరచెంచా తేనె కలుపుకుని తాగండి। ఎంత ఆరోగ్యంగా ఉంటామో, ఎంత చలాకీగా ఉంటామో మీరు తాగి చూడండి। మునగాకులో పుష్కలంగా ఫైబర్ కూడా ఉందండి, మలబద్ధక సమస్యలను కూడా తీరుస్తుంది ఈ మునగాకు। చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత మునగాకాడనే కాకుండా మునగాకును కూడా వాడాలని తెలిసింది కదా। ఇక మరెందుకు ఆలస్యం, మన ఆదరువుల్లో మునగాకును కూడా చేర్చుకుందాం, ఆరోగ్యంగా ఉందాం। ఇదండి ఇవాళ వీడియో మునగాకు। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। చాలా చాలా విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను, మీకు కూడా ఏమన్నా తెలిస్తే నాకు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో। ధన్యవాదములండి, మీ లక్ష్మీ ప్రసన్న।